పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ మీకు అందరికి రేషన్ కార్డులు అందరికి ఉన్నాయి కదా, నాలుగు కుటుంబాలకున్న రేషన్ కార్డులు ఉన్నాయి. అసలు అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల మండలం. అడ్డదిగల మండలం నుంచి అంతే ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి. ఎటువంటి రోడ్డు సదుపాయం లేని ఊరన్నమాట. దొరమడ వెళ్ళే రూట్లో అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఒక కోంది గిరిజన తెగ ఉన్నారన్నమాట. అక్కడ 4 కుటుంబాలు అయితే ఉంటున్నాయి. అక్కడికైతే వెళ్ళబోతున్నామండి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా 15 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తే నిత్యావసర వస్తువులు తెచ్చుకున్నాను 15 కిలోమీటర్లు మనకు వెళ్ళారన్నమాట. అదైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను రాక్షన్ రాజ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అడ్డదిగల మండలం ఉన్నమాట. అడ్డదిగల మండలం దొరమడి విలేజ్లో అయితే ఒక వెళ్ళే దారి అనమాట. ఇది వెళ్ళే దారిలో అయితే ఒక శ్రీనివాకం ఉంది. ఒక 4 ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి కనుక్కుందాం. ఇల్లు వచ్చేసి అయితే కోంది గిరిజన తెగ సంబంధించిన వాళ్ళు అనమాట. ఇల్లు ఏం పండిస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన వీడియోలు చూస్తున్నారని లైక్ అయితే చేయట్లేదండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తున్నారు వాళ్ళు కూడా, చేసుకుంటే మనకు చిన్న మోటివేషన్ ఉంటుంది అనమాట. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ముందుకు పోతుంటుంది. 4 కుటుంబాలు ఉంటున్నాయన్నమాట. 4 కుటుంబాల్లో ఒక 20-25 జనాభా దాకా ఉంటున్నారు. అలాగే వీళ్ళు అటు చెట్లు కట్టేసినమాట. వీళ్ళు పీటీజీ తెగ సంబంధించిన వాళ్ళు అనమాట. చూసారా అట్టు చేశారు, అట్టు వెళ్ళాలన్నమాట. అలాగే వీళ్ళు దొండపాత్రలు కూడా వేసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఇల్లు నీట్గా గచ్చులా చేసుకున్నారు మొత్తం. కాబట్టి కోళ్ళదూర్రా, మీ భాషలు ఏమంటారు? కోళ్ళ పక్కన కాదు మీ భాషలు కాదన్న కదా. మరి కొండపూడి కొట్టారు, మరి 5 ఎకరాల వరకు కొట్టాము. మరి పట్టు వచ్చిందా? ఏ అవుతుంది అంటే చాలా మంది కొండపూడి కొట్టుకున్న తర్వాత పట్టాలు ఇచ్చారు కదా, మరి అలాగే మీకు కూడా వస్తాయి కదా. మరి ఈ సంవత్సరం ఎలాగైనా ఇక్కడ ఏరియాలోనే చేసేది కొన్ని. మరి ఇప్పుడు పెన్షన్లు వస్తాయి, మీకు ఏమైనా పెన్షన్లు వస్తున్నాయా? లేదండి, అవి రాలేదండి. మా అన్నయ్యకి వస్తుంది. మీ అన్నయ్య గారికి వస్తాయా? మీకు అందరికి రేషన్ కార్డులు అందరికి ఉన్నాయి కదా, 4 కుటుంబాలకి? లేవండి. మరి మీ అన్నయ్య గారికి ఉన్నదా? అక్కడ ఆడుకునేది. మరి పెన్షన్ వస్తుంది కదా? పెన్షన్ అటు ఉన్నప్పుడు పెట్టుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆ కార్డు ఉందా? అక్కడ కార్డు ఉందా? మరి మీకు అక్కడ కార్డు ఉందా? అక్కడ రేషన్ కార్డు అక్కడ ఇక్కడ లేదా? మరి చేయించుకుంటే బాగుంది కదా, అన్ని గవర్నమెంట్కి అన్ని వస్తాయి కదా. దగ్గర వెళ్ళి ఇంకా రమ్మన్నారు, వెళ్ళలేదు. మరి వెళ్ళండి, వెళ్తే మనకి పట్ట వస్తుంది కదా. ఆఫీసరు అది ఇక్కడ ఎంతమందికి వస్తున్నాయి పెన్షన్లు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ 4 కుటుంబాలకున్న రేషన్ కార్డులు ఉన్నాయి అసలు? లేవు. మీ అన్నయ్య గారు మాత్రం అక్కడ చేయించుకుని ఉంది కాబట్టి అక్కడ పెన్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారా? ఇక్కడ చింతపల్లి మరి చేయించుకుంటే గవర్నమెంట్ ప్రయోజనాలు కలుగుతాయి కదా, అన్నీ వస్తాయి కదా, బియ్యం అని ఇవన్నీ వస్తాయి కదా. మరి కొనుక్కొని తినాలంటే మనం కొనుక్కొని తినలేము. మరి డబ్బులు ఇబ్బంది కదా, పోనీ ఎలాగైనంటే మా మనిషికి 5 కేజీలు చెప్పిన ఇస్తాడు కదా అన్ని. చేయించుకోండి, చేయించుకుంటే మంచిది కదా. కలుసుకుంటే పలానికాయ రమ్మన్నారు. మరి చేయించుకోండి, చేయించుకుంటే మంచిది కదా, పిల్లలు ఉన్నారు. చేయించుకోండి, వీఆర్ఎఫ్ గారికి అడిగారు అనుకోండి. ఇప్పుడు మీకు వాలంటీర్లు ఎట్లేరా? అల్లు మీకు వస్తున్నారు కదా తాత. ఇప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? మరి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే అడ్డదిగలేనా? సంతకైనా అడ్డదిగలు వెళ్ళాలి. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఇబ్బంది కదా, బళ్ళు ఉన్నాయి మరి మీకు. మరి ఇబ్బంది అయితే ఇప్పుడు ఏదైనా అవసరం అంటే ఆశ వర్కర్లు ఎవరైనా వస్తారా మరి టాబ్లెట్లు ఇవ్వడానికి? వాళ్ళు వస్తారు. ఏదైనా వచ్చినా మీరు సంతకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడ్డదిగలు వెళ్ళాలా? రోడ్డు కూడా బాగాలేదు, చాలా ఇదిగా ఉంది, పాడైపోయింది మొత్తం. చాలా దాన్న అడదిల నుంచి వచ్చి మీకైతే సమస్య వల్ల మీకు ఇలాగ వాటర్కి ఇబ్బంది లేదు మీకు, కాకపోతే కరెంట్ ఒకటి మీకు ఇబ్బంది, కరెంట్ ఇబ్బంది. మరి అయితే మీరు ప్రస్తుతానికి ఇప్పుడు వ్యవసాయం ఎవరికి చేస్తున్నారు భూములు? మీరు ఏ ఊరండి అయింది?
భీమవరం అయింది చేస్తున్నారా? అంత కౌలుగా కౌలుగా చేసుకుని అందరూ అలాగే చేసుకుంటున్నారా? కనీసం ఒక ఎకరా రెండు ఎకరాలను ఉన్నా సరిపోయాను. ఇబ్బంది కదా, మరి ఇలా బతకాలంటే ఇబ్బంది కదా. అన్ని కొనుక్కోవాలన్నా ఈ సంవత్సరం అవునవును. ఫ్రెండ్స్, ఈ ఊరికి రావాలంటే బస్ సౌకర్యం గట్టి ఏముండదండి. అలాగే రోడ్ సదుపాయం కూడా సరిగా ఉండదు. రోడ్ చూస్తారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే తమ్ముడ ఇల్లు చూద్దాం లోనకెళ్ళి. ఇల్లు అనమాట, చూస్తారు కదా తాటక మట్టలతో చల్లగా ఉంటుంది. బయటకు మన లోన కాలుగుంది తమ్ముడు, ఇల్లు కాలుగుంది చక్కగా. ఫ్రెండ్స్, ఇది ఇల్లు లోపల అనమాట. ఇదంతా పెద్దగా ఉంది ఇల్లు అయితే లోపల. అలాగే ఇక్కడ అన్ని బొబ్బ చెట్లు, పనస చెట్లు, అలా అట్టి చెట్లు అన్నీ వేస్తున్నారండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడికైతే నాలుగో ట్యాంక్ వచ్చామన్నమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవరు లేరనమాట. ఇక్కడ ఒక పెద్ద అయినా అలాగే పిల్లలు కట్టున్నారనమాట. ఎవరైతే అందరూ సేలోకి పోయారు. ఇల్లు అయితే ఇక్కడ ఉండే దగ్గర కొండ చీపురు అయితే వేస్తున్నారండి. ఈ చెట్లు చూస్తున్నారు కదా, అయితే కొండ చీపురు అనుకుంటారా చీపురు. అలాగే బొప్పాయి ఇది చూడండి, ఇది ఇదైతే కొద్దిగా వెరైటీగా ఉంది. ఇది అట్టి చూసారు కదా, ఇది చక్కెరకేల టైప్లో ఉండి పొడవుగా ఉంది, కానీ వేరేగా ఉందన్నమాట. ఇప్పుడు మీకైతే ప్రస్తుతం కరెంటు లేదు, కరెంటు లేదు. ఫ్రెండ్స్, ఇదైతే గొల్లపాక అనమాట. కానీ నీట్గా అట్టి చెట్లు మాత్రం బాగా వేసుకున్నారు. ఇక్కడ ఇల్లు కట్టిన ఊట వస్తుందండి. ఊట వచ్చేస్తుందా? ఇది ఇది రాదా? ఇది మొత్తం రా ఇది. వ్యవసాయ అయితే చూసారా, ప్రహార్ టైప్లో అయితే ఎదురుతో అయితే చేసుకోవడం జరిగిందనమాట. గోడలకు అనమాట, ఏం దూరకుండా. మీరు లేదండి ఇదా? ఇది ఆల్రెడీ మీకు గతంలో వీడియో చేశాను, గడ్డితో కట్టిన హౌస్ అనమాట ఇది. కేవలం అడవికి దూరంగా అయితే నాలుగే నాలుగు ఇల్లు ఉన్నాయండి ఇక్కడ. ఇది మీ ఇల్లు, బాగానే ఉంది ఇల్లు. చక్కని నీట్గా ధాన్యం ఇలా వేసుకున్నారా? ఇది రేపు చల్లుదామని. చల్లడంగా ఇది సన్నగా ఉంది. ఇది ఏ ధాన్యం? ధాన్యం ఉంది, పొలం వస్తుంది. సన్నగా ఉంది ధాన్యం, పొలం కూడా వేయచ్చండి. ఇది గోడ కూడా ఏదో ప్లాస్టిక్ ప్లాస్టింగ్ చేసినట్టుగా బాగుంది గోడ కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, హౌసులు అయితే చాలా సింపుల్గా కట్టుకున్నారన్నమాట. కేవలం నాలుగే నాలుగు కుటుంబాలు చూసారు. పిల్లల్ని వదిలేసారైతే ఇల్లు కొండపూళ్ళకి వెళ్ళిపోరమాట. ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం ఆరు టైంకి వస్తారంట. ఎవరైతే లేరనమాట ఆ పెద్ద అయిన తోటి ఏదో మనం కొన్ని విషయాలు మాట్లాడడం. అలాగే వీళ్ళకి బోర్ మంచిలైతే ఉన్నాయండి. బోర్ ఒక సంస్థలు వచ్చి కొట్టారంట, నీళ్ళైతే ఉన్నాయి. కాకపోతే కరెంటు లేదనమాట ఈ ఊరికైతే. కరెంట్ లేదు. మీరున్న నాలుగు ఇల్లుల్లో కంచె సూటేబుల్గా వేసుకుని ఒక పక్క ఇది ఇప్పుడు ఈ నాలుగు కుటుంబాలు కలిసి అయితే ఇల్లు వేసుకున్నారండి. ఇల్లు అట్టి తోట వేసుకున్నారన్నమాట. ఈ విధంగా నీరు దగ్గర అయితే పొడవకెళ్ళి వేస్తుంది. అలాగే గుమ్మడి పైపు వేయాలన్నారు. వాటర్ అయింది చూడండి, ఇలాగ ఎర్రగా బురదలాగా వస్తుంది అనమాట వాటర్ అయితే. అందరు ఉంటే బాగుంది మన వాళ్ళు. ఇదైతే సేమ్ మిరపాయ అనమాట. సలకారంగా ఉంటాయి. కొన్ని ఇదేం చెట్టు అండి ఇది కూడా. ఫ్రెండ్స్, ఈ చెట్టు వచ్చేస్తే రామఫలం చెట్టు అనమాట. రామఫలం అంటారు కదా, దాని యొక్క సెట్ ఇది. ఇంట్లోనైతే ఇలా మొక్క వేసి పెంచుకుంటున్నారన్నమాట. చూసారు ఎక్సలెంట్గా ఉంది అయితే తోట అయితే. ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడికి అయితే వచ్చాం కానీ ఎవరు లేరనమాట. సేలోకి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు.